ఊళ్ళో గంపగూడి ఊళ్ళో స్లోగా వెళ్ళండి. రుణం తీర్చుకుంటానన్నట కట్టలేరు మన బిడ్డి కట్టలేదు కానీ బోడి మల్లయ్య చేశాడు మనం గంపలగూడెం మండలాన్ని. బోడి మల్లయ్య అంటే కట్టలేరు బ్రిడ్జి కట్టలేని చవట దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి అదే కాదు అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది మహిళలకి అదేవిధంగా యువతకి ముఖ్యంగా యువత మొత్తం కూడా నిరుద్యోగ భృతిస్తా ఉంటే మన తమ్ముళ్ళు మొత్తం కూడా మన తండాల్లో గూడెల్లో మాలపల్లెల్లో ఉన్న అదేవిధంగా బీసీ కాలనీలో ఉన్న యువత మొత్తం కూడా నిరుద్యోగ భృతి పొంది అప్లికేషన్లు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తాడు చంద్రబాబు అనుకుంటే ఈయన వచ్చి మంగళం చేసేసాడు. ఒక 5 పైసలు ఇస్తే ఒట్టు, నిరుద్యోగులు తలుచుకుంటే ఒట్టు, ఏమైనా ఫ్యాక్టరీలు తెచ్చాడా ఉద్యోగాలు కల్పించాడంటే ఎవరికైనా ఒక్కడ ఉద్యోగం ఇచ్చాడండి? ఏమీ లేదు. వాలంటీర్లు 5000 ఇచ్చి రుద్దుకుంటున్నాడు, అంతకు తప్ప వేరేది ఏమీ లేదు. ఈరోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. అదేవిధంగా ఈ రాష్ట్రం ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పులు, ప్రతిరోజు అప్పే, అప్పు చెల్లించాలి, అప్పుకి వడ్డీ చేయాలి, చెల్లించాలంటే మళ్ళీ అప్పు తెచ్చుకోవటమే, జీతాలు ఇవ్వాలంటే అప్పే, ఏది చేయాలన్నా అప్పే. ఈ అప్పుల అప్పారావు మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. రాజేంద్ర ప్రసాద్ సినిమాలో చూసాం. అదేవిధంగా వీళ్ళందరికి కూడా ఉప ముఖ్యమంత్రులు అన్నారు. ఎమ్మెల్యే ఏడుకొండలో దాసరి నారాయణరావు చెప్పినట్టు నువ్వే ముఖ్య ఉప ముఖ్యమంత్రి అంట. 5 గురు ఉప ముఖ్యమంత్రులు, ఒక్కడికి పవర్ లేదు, వాళ్ళు శాఖలు లేవు, కూర్చుంటే వాళ్ళు నిలబడాలి పెద్దపాలేరులాగా, మనం టీవీల్లో చూస్తా ఉన్నాం. ఒక్కడ గౌరవం లేదు, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో మాట్లాడే ధైర్యం ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరులాగా, మనం టీవీల్లో చూస్తా ఉన్నాం. ఒక్కడ గౌరవం లేదు, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో మాట్లాడే ధైర్యం ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా, మన ఎమ్మెల్యే అయితే అసలు ఎక్కడ మాట్లాడట్లా. మన ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ చేశాడు, ఈ మధ్య ఛాలెంజ్ చేస్తే నేను అడిగా, తమ్ముంటే రెండు ఫ్యాక్టరీ సెంటర్ కి నేను వస్తాను, ప్రతి ఊర్లో ఏ చెరువుని అడిగినా, ఏ డొంకను అడిగినా, ఏ రోడ్డుని అడిగినా, ఏ దళిత వాడలో అడిగినా, ఏ స్కూల్ బిల్డింగ్ అడిగినా, అంగన్వాడీ సెంటర్ అడిగినా, పాల కేంద్రం కలెక్షన్ మిల్క్ కలెక్షన్ సెంటర్ అడిగినా, ఆ పేర్లు ఉంటే ఫోటోలు తీసుకోయా, మేము చేసాం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పి వాళ్ళ లెక్కలు తెలుసుకున్నారు. రమ్మన్నా రమ్మంటే తోక ముడిచి 200 మంది పోలీసులు పెట్టి మమ్మల్ని ఇళ్లలో నిర్బంధించినటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఛాలెంజ్లు విసురుతారు కానీ మీరు చేసింది చెప్పండి, మీరు చేసింది చెప్పండి అయ్యా, చేసింది చెప్పి జనంలోకి పోండి. అదే కాని ఛాలెంజ్లు పనికిరావు, లెక్కలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క తిరువూరు పట్టణంలోనే
గవర్నమెంట్ ఆసుపత్రి దాని పక్కన కళ్యాణ మండపం దాని పక్కన స్టేడియం దాని పక్కన డిగ్రీ కాలేజీ దాని పక్కన జూనియర్ కాలేజీ ఏది లేదండి ఆ మున్సిపల్ బిల్డింగ్ కూడా మనం కట్టింది తెలుగుదేశం పార్టీ కట్టింది తెలుగుదేశం పార్టీ పక్కా ఇళ్ల నిర్మాణం చేస్తే 3000 ఇళ్లు కడితే ఈ దద్దమ్మలు పంచలేని ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు అలాంటి వాళ్ళు మా మీద ఛాలెంజ్ చేస్తున్నారు రేపు తెలుసుకుంటాం తిరువూరులో హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి